తిను. వద్దురా. నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా, తిను. వద్దురా. తినక్క. అక్కకి అమ్మకు కూడా ఇవ్వరా. అమ్మా తినమ్మా. అక్క నువ్వు తిను. రొట్టె కొనడానికి నీకెక్కడ ఇవ్వరా డబ్బులు? సైకిల్ కొట్లో పొద్దుటి నుంచి గాలి కొట్టాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, దాంతో కొన్నాను. తినక్క. ఇదిగో కొంచెమైనా తినమ్మా. అమ్మా తినమ్మా. వద్దు బాబు, నువ్వు తిన. ఎవ్వరూ తిన్నంటున్నారు, నేను మాత్రం ఎలా తిన్నమ్మా? తినమ్మా. అమ్మా తినమ్మా. అమ్మా రే ఇట్రారా, రారా. ఈ బ్రెడ్ ఎక్కడది? సమాధానం చెప్పరా. డబ్బులిచ్చి కొన్నాను. నిజంగా డబ్బులిచ్చే కొన్నావా? సైకిల్ కొట్లో డబ్బులు దొంగిలించావు కదా, చెప్పరా నిజం. చెప్పు చెప్పు, ఎందుకు దొంగిలించావు చెప్పు. వీటిలో దొంగతనై ఇంకెప్పుడు చేయవు కదా, చేయనని చెప్పు, చేయనని చెప్పు, ఇంకెప్పుడు దొంగతనం చేయని చెప్పు, ఇంకెప్పుడు దొంగతనం చేయ కదా చెప్పరా, దొంగతనం చేయ కదా. చేసావంటే చేసావంటే పెద్ద గొప్పోళ్ళో మాట్లాడుతున్నావు. నేను చిన్నపిల్లోడిని, ఇంట్లో ఇంతమంది పస్తులున్నారని నేను దొంగతనమైనా చేసి తీసుకొచ్చాను. నువ్వు తాటి చెట్లా ఉన్నావు, నువ్వేం చేసావయ్యా? నిన్ను వాడెలాంటి ప్రశ్న వేశాడో విన్నావా? వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏంటమ్మా ఇది, నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? బాధ్యత లేక మాట్లాడడం లేదు, భరించలేక మాట్లాడుతున్నాను. వాడు దొంగతనం చేయడం తప్పే, కానీ ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేశాడని ఆలోచించు చూడు. ఎందుకే మాట్లాడడం లేదు, సమాధానం చెప్పు. ఆకలి వల్ల నీ బుద్ధి కూడా మారిపోయింది. అవునే, ఆకలి వల్ల అన్నీ మారిపోతాయి. మీ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు అమ్మా ఆకలేస్తుందని మీరెవరూ అడగకుండా ఉండుంటే నేను ఇంకో మగాన్ని వెతుక్కునేదానే కాదు. గౌరవం గౌరవం అని కుటుంబ బాధ్యత తీసుకున్నా. ఆ రోజు నా కొడుకు ఆకలి కోసం ఏడ్చినప్పుడు ఆ ఆకలి బాధ తీర్చుంటే నా కొడుకు చచ్చేవాడు కాదు. వాడొక్కడ ఆకలి కోసం వాడు దొంగతనం చేయలేదే, మనందరూ ఆకలి తీర్చడం కోసం వాడు దొంగతనం చేశాడు. దీనికి నేనా కారణం? చెప్పవే చెప్పు. ఒరేయ్ నువ్వు వెళ్ళి ఆ బట్టలు కొట్టత్తని రమ్మని. అమ్మా నువ్వింకేం మాట్లాడుకో, ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వింటూనే ఉన్నాను. దానికి ఏమైందో నువ్వు చూసావుగా, దాని ఫలితంగా ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు దొంగతనం చేశాడు. ఇక నేను చెప్పింది నువ్వేనో. నువ్వు గౌరవమే ముఖ్యం అనుకుంటే మీ ఇద్దరూ కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను ఎలాగైనా ఈ ఇద్దరు బిడ్డల్ని కాపాడుకుంటాను. అయితే నువ్వు ముందులాగా తయారవుతావా? అవునే, అందులో ఏమిటి తప్పుంది? నలుగురు మీ అమ్మను చూసి నవ్వుతారనేగా నువ్వు వింతగా దిగులు పడుతున్నా? ఆ నలుగురికి ఎప్పుడు నవ్వడం మాత్రమేనే తెలుసు. నా కొడుకు చావు బతుకులో ఉన్నప్పుడు ఆ నలుగురు అసలు రాలేదుగా. నా కూతురు వయసుకొచ్చింది అప్పుడు ఆ నలుగురు రాలేదు కదే. ఏ రేపు మనం వీధిన పడబోతున్నావు కదే, ఇప్పుడు ఆ నలుగురు రాలేదు కదే. ఎప్పుడు ఏ సహాయము మనకి చెయ్యని ఆ నలుగురు నవ్వుతారని నువ్వు బాధపడుతున్నావే, అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. సరోజ, నీ వయసుకి ఇంత పట్టుదల గౌరవం ఉన్నాయని తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. కానీ అది ప్రయోజనం లేదు. ఐదుగురు భర్తలున్న ద్రౌపదికి జనమంతా చేతులెత్తి నమస్కరిస్తారే, కానీ
అదే ద్రౌపది కాలంలో ఉంటే ఈ జనం ఒప్పుకుంటారటే. ఇలాంటి జనాన్ని చూసి నువ్వు దిగులు పడుతున్నావే.